Back to news. SC reservation lapai Supreme Court keelaka teerpu ichindi. SC ST reservation la upavargikaranaku green signal ichesindi. Yedugura sabhyulato koodina dharmasanamlo Justice Bela Trivedi matram deenini vetirekincharu. Migilina nyayamurtulu samarthincharu. Upavargikarana sadhyamainantu Supreme Court teerpu cheppindi. Prabhutva udyogalalo SC ST laku ketayinchina reservation lanu upavargikarana chese adhikaram rashtra prabhutvalaku untundani perkondi. In a democratic functioning of judiciary, which would have a potential to. రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణకు న్యాయస్థానం సమర్థించడంతో విద్య ఉద్యోగాల్లో ఉపవర్గీకరణ చేయవచ్చని తెలపడంతో మాదిగ కులాలకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ తీర్పు మాదిగలకు సానుకూలంగా వచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని తీర్పు ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును పేద వర్గాలకు అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము చేసిన పోరాటం విజయం సాధించిందని ఉద్వేగానికి లోనయ్యారు. బట్ ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో